తిరగట్లేదు. రే, ఏం చూస్తున్నావురా? ఆ లైట్ వెలుగుతుంది కానీ ఫ్యాన్ తిరగట్లేదు ఏంటి అబ్బా అని ఆలోచిస్తే. ముందు నువ్వు బయటకెళ్ళు. ఇక్కడ దాకా వచ్చి బయట ఇంటి లోపల తీరా తలుపు. ఏంట్రా నవ్వడానికి ఎంత దూరం వచ్చింది? మా రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు రా. ఇది న్యూస్? న్యూస్ అని చేయకుండా వెళ్ళు. మంచి మూడ్ లో ఉంటే డిస్టర్బ్ చేసా. అవును. అరే అరే ఒక్క నిమిషం. ఏంట్రా అదే లైట్ వెలుగుతుందిరా. పిసుకు చంపేస్తాం. ఫ్యాన్ తిరగట్లేదు అంటే పట్టించుకోవట్లేదు వాడు. ఫ్యాన్ తిరగలేదన్నా లైట్ వెలగలేదన్నా అడిగేది వీణి కాదు, వాచ్మెన్. ఓ ఓ అవును కదా, నువ్వు వెళ్ళి చెప్పి రాపోతున్నారుగా, నేను స్నానం చేస్తాను. అయ్యో రామా, వాచ్మెన్ వాచ్మెన్ ఎక్కడికి పోయాడు వీడు? వాచ్మెన్ 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 ఇలారా. వచ్చాను. అవును, ఇందాక నన్ను ఏమని పిలిచా? వాచ్మెన్ ఇలారా అన్నాను. అది నా పేరు కాదు. మై నేమ్ వీరు. నోబడి ఎస్కేప్ మీ. హాయ్ బాబు, ఇంగ్లీషే. నాకు కిక్కు తలకెక్కినప్పుడు ఇంగ్లీష్ దానంతట అదే తన్నుకొని బయటకు వస్తుంది అమ్మా. సో దాపి మ్యాటర్ చెప్పు. నా రూమ్ లో ఫ్యాన్ తిరగట్లేదు. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇంకేం చేయాలమ్మా? ఫ్యాన్ రిపేర్ చేయాలి. చెయ్యి. దానికి నా పర్మిషన్ ఎందుకు? చెయ్యమంది నిన్నయ్యా. ఓహో, చూడమ్మా, ఫ్యాన్ తిరగకపోతే ఎలక్ట్రీషియన్ పిలవాలి. బుర్ర తిరిగితే మందు పోయా. ఇప్పుడు నా బుర్ర తిరుగుతుంది. తిరగని ఫ్యాన్ గురించి నాకు అనవసరం. వస్తా. పోనీ, ఏం చేయాలో చెప్పు. నీకు సంచలనమైన నిజం చెప్తానమ్మా. ఏంటది? నేను ఈ ఫార్మ్ హౌస్ లో పనిచేయబట్టి చాలా రోజులైంది. మా బాబుగారు పోయిన దగ్గర నుంచి బాధతో మొత్తం బయటనే ఉంటున్నా. ఇంకాసేపు ఇక్కడ ఉంటే నేను తాగింది మొత్తం దిగిపోయేటట్టుంది. అసలే మా బాబుగారు మళ్ళీ గుర్తొచ్చారు. ఆ బాధ బయటికి రాకుండా ఉండాలంటే నేను వెంటనే వెళ్ళి మందు కొట్టాలి. వస్తా, బై బై. ఇప్పుడు ఏం చేయాలి? పడుకోరా, నేను రిలాక్స్.